నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంపీ మల్లారెడ్డి గారిని ఆయన సందేశించవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు మన సిక్ విలేజ్ లో డబుల్ బెడ్రూమ్ పేద ప్రజల కోసం శంకుస్థాపన వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన స్థానిక ఎమ్మెల్యే సభాధ్యక్షుడు సాయన్న గారు, అదే మాదిరిగా పెద్దలు, గౌరవనీయులు మన డిప్యూటీ సీఎం మా పెద్దన్న మహమూద్ అల్లన్న గారు, అదే మాదిరిగా మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు పెద్దలు, గౌరవనీయులు కేటీఆర్ గారు, అదే మాదిరిగా మా పెద్దలు, గౌరవనీయులు మా మంత్రి అన్న సాయన్న మన శ్రీనివాస్ యాదవ్ గారు, అదే మాదిరిగా మన సీనియర్ ఇన్ఛార్జ్ గద్దెల నాగేష్ గారు, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, కేశవరెడ్డి గారు, మన అనిత ప్రభాకర్ గారు, పాండు యాదవ్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, మన జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు, మిగతా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా సోదరమణులు, పత్రికా మిత్రులు, ప్రభుగుప్త గారు నా ప్రాణానికి ప్రాణం, నా మిత్రుడు ప్రభుగుప్త నా తమ్ముడు, అందరికి కూడా నా నమస్కారం. ఏది ఏమైనా కంటోన్మెంట్లా ఒక చరిత్ర, ఇప్పటిదాకా కూడా స్టేట్ గవర్నమెంట్ ఎవ్వరు కూడా మన కంటోన్మెంట్కి ఎవ్వరు కూడా సౌతి ప్రేమనే చూపించారు, కానీ ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ టైం మన రాష్ట్రం సపరేట్ అయినాక, మన తెలంగాణ మనం సాధించుకున్నాక మొట్టమొదటిసారి మనకు అన్ని విధాలు కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక పార్ట్ అని చెప్పి, నీళ్ళకు కానీ ప్రతి ఒక్క దానికి కూడా మన బాధలను చూసి అన్ని కూడా మన పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు అన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేసిండు. దానికి తోడు సార్ ఒకటి ఇంపార్టెంట్ సార్, ఇలా మా కంటోన్మెంట్లో స్పెషాలిటీ మీ సిటీలో కూడా ఎక్కడ జరుగుతలేదు, మా తన స్పెషాలిటీ ఉంది మా కంటోన్మెంట్ నియోజకవర్గం. ఎందుకంటే 1500 ఇండ్లు మీరు అందరు కూడా కొత్తగా జాగలిచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు, కానీ మా తన పేద ప్రజలు వాళ్ళ ఇండ్లే పాతయి, వాళ్ళు వాలంటరీగా వాళ్ళు వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ కట్టేయండి, మా పెద్దన్న మా సీఎం కేసీఆర్ గారు మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుంది కాబట్టి మా స్థలాలు ఇస్తాం, మా జాగాలు ఇస్తాం, మా ఇండ్లు ఇస్తాం, మాకు పర్ఫెక్ట్గా కట్టేయమంటే ఇప్పుడు 1500 ఇండ్లు వాళ్ళు ఖాళీ చేసి అంతా ఇచ్చేసారు. ఎందుకంటే కంటోన్మెంట్లు అంతా మిలిటరీ జాగా ఉన్నారు కాబట్టి సొంతం జాగలేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్లకు వాళ్ళే వాలంటరీగా చేసారు. దానికి తోడు 1500 ఇండ్లు పని కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సార్, ఇంకా ఎక్కడ కూడా ఇది స్మార్ట్ కంటోన్మెంట్ ఇది కాబట్టి ఎక్కడ కూడా ప్రతి పేద ప్రజలకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మన అందరి మీద ఉంది. తప్పకుండా దయచేసి మా ఆడపడుచులు కానీ అందరు కూడా ఎవరెవరికైతే ఇండ్లు ఉన్నాయో, పాత గుడిసెలు ఉన్నాయో, స్లమ్లు ఉన్నాయో, అవన్నీ కూడా వాలంటరీగా రండి. మీ అందరికి కూడా స్టెప్ బై స్టెప్ తప్పకుండా మీ అందరు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కూడా కోరుకుంటున్నాము. ఏది ఏమైనా మన కేటీఆర్ గారు పెద్దలు గౌరవనీయులు, మన రామన్న చెరువు కూడా ప్రాబ్లం ఉంటే 2.5 కోట్లు ఇచ్చిండు, అట్లా అంతకుముందు కూడా నీళ్ళు ఇచ్చిండు. ఇంకా దయచేసి సార్ ఒక పెద్ద మనసుతోటి కంటోన్మెంట్లు అంతా ఎస్సీ ఎస్టీలే సార్, అంత పేద ప్రజలే సార్, ఒక 50 కోట్లు ఇచ్చిపోతే చాలా బాగుంటుంది సార్, మీకు దండం పెడతా సార్. ఎందుకంటే సిటీ అంతా మంత్రి గారు ఉన్నారు, పద్మరావు ఉన్నారు, మహమూద్ అల్లన్న ఉన్నారు, వాళ్ళంతా మస్తు డెవలప్ అయ్యారు సార్, ఇది అంతా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక 50 కోట్లు ఇచ్చిపోతే మా పేద ప్రజలకు అందరు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగా సంతోషంగా ఫీల్ అవుతారు సార్. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.